Hi friends, welcome back to my channel. So, this job is my operator and a company. So, this job is a permanent work. Any graduation, any PG, happy to apply. And next, work chair and laptop. So, salary is 20,000 per month. So, I will pay for this. So, I will pay for this chance. So, I will choose this video. So, I will like this. So, I will like this. So like chendi, allaga inka subscribe chesukokunda chustunnatlayite subscribe chesukoni pakkane unna bell icon athe activate chesukondi. So ippudaithe video lo kelli chusedam. So guys, nenu cheppanu kadandi permanent ga work from home job anesi. So ikkada meer chudochu my operator ane company nunchandi, deeni oka official website lone manamaithe unnam. So veellu manaki hire chesukuntunna job role entante customer support executive ane role kaithe veellaithe hire chesukuntunnaru manalni. And idu vachesarki full time role andi. And idaithe permanent ga intika nunchi remote job anesi ikkada meer chudochu. And next idi post chesaithe 5 days back aithe idaithe post chesaru. So veellainanta todaraga apply cheyadanikaithe try cheyandi video chusina ventane. And next asalu my operator కంపెనీ ఏం చేస్తుంది, అసలు ఈ కంపెనీలో ఏం వర్క్ చేస్తారు మొత్తం అంటే ఏంటంటే, వీళ్ళు అనేది ఈ కస్టమర్ కేర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ఉంటాయి కదా, సో వాళ్ళకైతే టెలిఫోన్గా మనకి కస్టమర్ కేర్స్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే దిస్ ఈజ్ అన్ రిమోట్ పొజిషన్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారండి. సో ఇందులో జాబ్ డిస్క్రిప్షన్ ఓవరాల్గా ఏంటి అంటే, మనమైతే కస్టమర్స్కి అయితే సపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది త్రూ చాట్ లేదా ఈమెయిల్, ఫోను లేదా ఇంకా కాల్స్ ద్వారా అయితే మనమైతే మా వాళ్ళకి ఫ్రెండ్లీగా హెల్ప్ఫుల్గా అప్రోచ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏరియాస్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చండి. సో మనకి కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద మనకి డైనమిక్ నాలెడ్జ్ అనేది ఉంటే, సో కస్టమర్స్ ఏదైనా డౌట్ అడగానే మనమైతే వాళ్ళని ఎంక్వైరీ చేసి మరీ మనమైతే వాళ్ళ డౌట్ అనేది రిజాల్వ్ చేసేయచ్చండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కస్టమర్స్కి ఎంగేజ్ అవ్వడం, వాళ్ళతోటి ఫ్రెండ్లీగా అండ్ అలాగే ప్రొఫెషనల్ మేనర్లో వాళ్ళకి కావాల్సింది ఇన్పుట్ అనేది డెలివరీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రెస్పాండ్ క్విక్లీ ప్రొఫెషనల్ అండ్ యాక్యురేట్లీ టు ఆల్ కస్టమర్ ఇంక్వైరీస్ రిగార్డింగ్ కోర్ట్ ఆర్డర్స్ స్టేటస్ రిక్వెస్ట్ అండ్ కంపెనీస్ ప్రోడక్ట్ రిటర్న్స్ అలా ఉంటాయి కదా వారంటీస్ మీద. సో వీటి మీద అయితే మనం ప్రొఫెషనల్గా అనేది రియాక్ట్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు మీట్ డైలీ పర్సనల్ టీమ్ క్వాంటిటేటివ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారండి. సో ఇక్కడ క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయింటైన్ రికార్డ్స్, సో డైలీ రికార్డ్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్స్లో చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే ఇక్కడ ఇచ్చేసారండి. సో ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు దీనికైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు చక్కగా. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, సో మీ నాన్ టెక్నికల్ జాబ్ కావాలనుకుంటారు కదా, సో వారికైతే ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ కాల్ సెంటర్స్ కాల్ సపోర్ట్, ఒకవేళ మీకు కాల్ సెంటర్లో కానీ లేదా కస్టమర్ సర్వీస్లో కానీ ఇంకా టెక్ సపోర్ట్లో కానీ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు. అండ్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, సో ఇది ఏ జాబ్కైనా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే 6 డేస్ అనేది వర్క్ అనేది అయితే ఉంటుందండి. సో మనకైతే 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ చూసుకుంటే 100% రిమోట్ వర్కింగ్ అండ్ అలాగే అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పెయిడ్ టైమ్ ఆఫ్ అనేది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, సో బెస్ట్ ఛాన్స్ అండి. అందరూ ఏ డిగ్రీ చేసిన వాళ్ళని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మీరు ఎలా అప్లై చేయాలంటే, సో దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇదంతా ఒకసారి చూసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లైనా ఉందిగా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది అయితే మీకు అయితే అప్లోడ్ అవుతుందండి. సో ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇదైతే అప్లోడ్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీ దగ్గర ఒకవేళ మీరు బేసిక్గా మీరు ఇక్కడ క్లియర్గా చేసుకోవాలనుకుంటే, సో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఏజ్, జెండర్, అలాగే కరెంట్ లొకేషన్, స్టేట్, అలాగే కంట్రీ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అండి రిమోట్ వర్కింగ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు, ఎస్ఆర్నో అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేవి, ఐఎస్టీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టోటల్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్, కరెంట్ ఎంప్లాయీ ఎక్కడ ఉన్నారు, మీరు కరెంట్ డెస్టినేషన్ ఏంటి, స్కిల్స్ ఏంటి, స్కిల్స్ అనేవి యాడ్ చేయండి. అండ్ కరెంట్ శాలరీ ఎక్స్పెక్ట్, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నోటీస్ పీరియడ్ అంటే ఎన్ని రోజుల్లో మీరు అనేది జాయిన్ అవుతారు అది ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ రీజన్ ఫర్ లీవింగ్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసి, అండ్ నెక్స్ట్ ఎనీ గ్యాప్స్ ఇన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో ఉంటే ఇచ్చేసాను లేకుంటే ఎన్ని అని పెట్టేసాను నన్ను అని ఇక్కడ ఉందిగా. సో అలాగే రీజన్ ఫర్ ద గ్యాప్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మీ రిక్వైర్మెంట్స్ కనుక వాళ్ళకి మ్యాచ్ అయితే వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి. సో ఇది గైస్ వీడియో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.